రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని జిన్నారం క్వార్టర్లో పేదలు ఆందోళనకు దిగారు. తాగడానికి చుక్క నీరు రావడం లేదంటూ ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు మహిళలు. స్థానిక టీఆర్ఎస్ కార్పొరేటర్ కి చెప్పి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ స్పందించలేదన్నారు. తమ కాలనీకి నీళ్లు వచ్చేంత వరకు పోరాటం చేస్తామన్నారు కాలనీ వాసులు. రెండు నెలల నుంచి మాకు ఎన్ని ఎంత ఇబ్బంది కావాలో అంత ఇబ్బంది అవుతుంది. ఇక్కడ చుట్టుపక్కల వాటర్ లేవు, అసలు అందుబాటులోనే వాటర్ లేవు. ఒక 3 కిలోమీటర్స్ వరకు లేవు అందుబాటులో వాటర్. కొన్న మేము కొనుక్కున్న వాటర్ డ్రమ్లో పోసుకొని పైపు పెట్టుకుంటే కరెంట్ స్టాక్ కొట్టి ఒక ముసలి చేతి దెబ్బ తగిలింది. నేను ఒక అబ్బాయికి దాంట్లోనే అయ్యింది. మేము ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం వాటరు? అసలు మాకు ఎవ్వరు అనుకూలంగా లేరు. పెద్ద మనుషుల దగ్గరకు పోయినాము, అందరి దగ్గరకు పోయినాము, అందరికి కంప్లైంట్ ఇచ్చినాం. మాకు అసలు అనుకూలంగా వాటరే లేవు. అసలు చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఒక రోజు కొంచెం ఒక 2 అవర్స్ 3 అవర్స్ వాటర్ వదిలితే మేము పట్టుకుంటాము, దాన్ని సదురుకొని వాడుకుంటాము. శేఖరన్న బోలేదా? శేఖరన్న క్యా బోలే? ठहरो माँ, मैं यहाँ तो अब भी आ रहा हूँ. मैं घर को आके बात करता हूँ. बल्कि बोले अभी तक तो घर नहीं आए, परसों आए. आके क्या बोले? नहीं बनाना है मेरे पैसे से, दाल के बनाता हूँ. बल्कि बोले शेखरन्ना. शेखरन्ना बोले तो क्या बोले? क्या भाई पानी नहीं है, हमें बुढ़े लोग हैं, कैसे लग जाएंगे? एक एक घड़ा दो दो घड़े ऊपर लग जाना है, हम परेशान है. बच्चे तो हमारे बच्चे घर में नहीं है, जवान बच्चे हावले हाईले बोल दो धंडा लेके मुसीबत है. बच्चे जवान बच्चे नहीं है हमारे को, छोटे छोटे बच्चे है. भाव बेटा काम को जाते, मैं एक जेनी हूँ, एक जेनी में कितना भर लेना बोलो. और बुढ़ी इंसान है.